కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గత 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధిని బీబీ పాటిల్ చేయలేదని, 5 ఏళ్లలో 4 కోట్లు కూడా ఖర్చు చేయకుండా మనకు చెందాల్సిన మన వాటాను మనకు చెందకుండా ఏం చేశావు, నువ్వేమి ఎంపీవని ఎద్దేవా చేశారు. జుక్కల్ నియోజకవర్గంలోని మండలాల పేర్లైనా నీకు తెలుసా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రచారంలో మదన్ మోహన్ రావుతో పాటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే ఎస్ గంగారాం పాల్గొన్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నా ముందుకురా. 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు, నేను ఎంపీ గెలిచిన తర్వాత నేను ఏం చేస్తానని చెప్తున్నాను. నువ్వు 5 సంవత్సరాల్లో ఎన్నో ఆశలు పెట్టుకొని జుక్కల అమాయక ప్రజలు నీకు ఓటు వేసిండ్రు. ఏమని, నువ్వు ఒక సమాజాన్ని అడ్డుపెట్టుకొని నువ్వు గెలిచినావు, కొంత ప్రాంతాన్ని అడ్డుపెట్టుకొని జుక్కల్ ప్రజలు అమాయకులు. ఈ ప్రజల గురించి నాకు తెలుసు. నేను సైకిల్ యాత్ర 1400 కిలోమీటర్లు చేసినప్పుడు ఇట్లనే జుక్కల నుంచి వచ్చి ఇక్కడే అంబేద్కర్ గారి విగ్రహానికి నేను పూలమాల వేసి ఇక్కడే జుక్కల్లో పడుకున్నా, నిద్రపోయినా నాకు తెలుసు ఈ గ్రామంలో 5 సంవత్సరాల కిందట. నేను అడుగుతున్నది ఒకటే, నువ్వు కౌలాస్ ప్రాజెక్టును దత్తత తీసుకున్నావా లేదా? తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఈరోజు కౌలాస్ గ్రామంలోనే బోరింగ్ల నీళ్ళు వస్తలేవు. నువ్వేమో ఎంపీవయ్యా, నువ్వు ఒక ఎంపీనా, ఒక దద్దమ్మ ఎంపీవి నువ్వు. నువ్వు ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పుడు వెనుకడు ఒక కథ చెప్తారు. సంతమ్మకు బంగారు గాజులు చేపినాడట, చిన్నమ్మ గాజులు చేపిస్తా అని చెప్పిండట మన బీబీ పాటిల్ అట్లాంటి వాడు. మరి నువ్వు ఉండేది పూణేలా, బాంబేలా, ఢిల్లీలా? నీ బ్యాండ్ వాళ్ళు కూడా అన్నయ్య చెప్తున్నాడు, వాళ్ళు కూడా పూణే వాళ్ళే. మా వాళ్ళు లేరాడా? మా ఊరు వాళ్ళు లేరా? ఇక్కడ ఎవరు బ్యాండ్ కొట్టేటోడు ఎవరు లేడా మాకు? మరి నువ్వు చేసే కాంట్రాక్ట్లు ఎంపీగా అయింది, మా ఓట్లతో నువ్వు ఎంపీ అయినావు. నువ్వు నాన్ లోకల్, నీకు తెలుగు ఒక్క నిమిషం నువ్వు మాట్లాడలేవు, ఒక్క గ్రామం తిరగలేవు. ఇదే ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, ఈ జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్ని మండలాలున్నాయో నీకు తెలుసా? మండల పేర్లు చెప్పగలుగుతావని అడుగుతున్నాను, మండల పేర్లు చెప్పగలుగుతావని అడుగుతున్నాను. జమ్మూ ధైర్యం ఉంటే ఇప్పుడు నేను చెప్తాను ఎన్ని మండలాలున్నాయో పేర్లతో సహా నేను చెప్తాను. నువ్వు చెప్పగలుగుతావా? నువ్వు ఒక ఎంపీవి, నువ్వు గవర్నమెంట్ నీకు 25 కోట్లు ఇచ్చింది,